Hello and namaste, I'm Navina. Welcome back to Telugu Intavantalu. In this video, we will simple chutney recipe easy to prepare. Din tayari kosam manam munduga stove pan oka bandi pettukoni andaloki oka 1 tablespoon oil veskondi. Ippudu indaloki oka cup puttnal pappu veskuntunnanandi. Veetine veepudu senagappu ani kuda antamu. Alage same quantity lo nenu ikkada pallilu kuda teesukuntunnanu. దీనికి సరిపడినట్టు కారానికి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం ఒక పక్క బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం పల్లీలు ఉన్నాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోండి. ఇవి వేగాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. వాటర్ వేయకుండా బ్లెండ్ చేయండి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని ఒకసారి కింద నుంచి పైకి కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ అండి. ఒక పక్కన మనము ఇడ్లీ దోశ ఇలాంటివి వేసుకుంటూనే దీన్ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని దీనికి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని చిటపటలాడిన తర్వాత ఈ తాలింపును మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకుని కలిపేసుకుంటే మనకి ఈజీగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ పుట్నాలు పల్లీలతో చేసే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా చాలా ఈజీగా చట్నీ రెసిపీ ఏ విధంగా ట్రై చేయాలో. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.